ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే గొప్ప ఆలోచనతో నవరత్నాల్లో అతి ముఖ్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమైన పేదలందరికీ ఇల్లు అనే పథకం అమలకు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందించాలి ఎందుకంటే పేదవారికి ఒక పూట తినడానికి తిండి లేకపోయినా మనకంటూ ఒక సొంత గూడు ఉంటే కాలే కడుపుతా మన ఇంట్లో మనం పడుకొని ఉండొచ్చు కదా అనే ఆలోచన ఉంటుంది ఆ సొంత ఇల్లు ఇచ్చే ధీమా అలాంటిది అయితే ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక మహత్తర కార్యక్రమం అంటే ఇచ్చేవారు తీసుకునేవారు అది చూసేవారు కూడా ఆనందంగా పండగలా జరగాల్సిన కార్యక్రమం అమల్లోనికి రాకముందే రాష్ట్రంలో ఒక అలజడిని గందరగోళాన్ని సృష్టిస్తుంది దీనికి అసలు కారణం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు పొడి కొందాము అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకున్న ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీరు ఇరవై ఐదు లక్షల మందికి ఇల్లు ఇవ్వాలి ప్రజలకు మాటిచ్చాం కాబట్టి ఆమె హామీని నిలబెట్టుకోవాలి అని అధికారుల మీద మీద ఒత్తిడి పెంచుతున్నారు ఆ అధికారులు లక్ష్యాలను చేరుకోలేక పేదవారి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల బలవంతంగా పేదవారి దగ్గర నుండి భూములు లాక్కోవడం జరుగుతుంది పోలీసు బలగాలను పెట్టి రెవెన్యూ చట్టాలను ఉపయోగిస్తూ ప్రజలను భయపెడుతూ బెదిరిస్తూ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్న పేదల భూములను తీసుకొని వేరే పేదవారికి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకరి కూడు లాగేసుకొని ఇంకొకరికి పెట్టడం లాంటిది గత ప్రభుత్వాలు ఇచ్చిన రెండు సెంట్లు మూడు సెంట్లు భూములను తీసుకొని అది ఇప్పుడు ఇద్దరికి సెంటు సెంటుగా పంచడం మొదలు పెడుతున్నారు సరే పోని ఒక పేదవాడి దగ్గర నుంచి రెండు సెంట్లు తీసుకుంటున్నారు కొత్తగా వచ్చిన లిస్టులో వాళ్ళ పేరు ఉందా అంటే వాళ్ళకి లేదు అంటే వాడి దగ్గర నుంచి రెండు సెంట్లు తీసుకుంటున్నారు కొత్తగా ఇద్దరికి సెంటు సెంటు పెంచుతున్నారు ఇది ఒకరు కూళ్ళు ఆక్కొని ఇంకొకరు పెట్టడం లాంటిదే కదా ఉదాహరణకు రాజధాని ప్రాంతంలో రైతులు రాజధాని ప్రాంతంలో రైతులు భూములు ఇచ్చింది రాజధాని నిర్మాణం కోసం కానీ రాజధానికి సంబంధం లేని వారికి భూములను మీరిస్తే అక్కడ ప్రజలకి కోపం రావడంలో తప్పే ఉంది ఇప్పటికే వాళ్ళు రాజధాని ఇక్కడ నుంచి తరలించబోతుందనే బాధతో నిరాహార దీక్షలు చేస్తుంటే మీరు ఇలాంటి పనులు చేస్తే పుండు మీద కారం జల్లినట్లు కాదా అసలు రాజధాని ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలు మాత్రమే రైతులు ఇచ్చారు మిగిలిన పదిహేడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది కదా మీరు ఇవ్వాలనుకున్నప్పుడు పేద ప్రజలకు పదిహేడు వేల ఎకరాలు ఇవ్వచ్చు కదా కొన్ని దగ్గరలో పాఠశాల ప్రాంగణాలని చెరువుల్ని గుట్టల్ని కుంటల్ని పెంటల్ని ఒక ఊరిలో స్కూల్ పిల్లలు ఆడుకునే ప్రాంగణాన్ని లేఅవుట్లు వేసారు ఇళ్ల స్థలాల కోసం ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళి ఇది ఇది స్కూల్కి సంబంధించిన స్థలం అని అడిగితే ఇది స్కూల్దే అని అని నిరూపించుకునే డాక్యుమెంట్ తీసుకొని రమ్మన్నారంట ఎవరి దగ్గర ఉంటుంది స్కూల్ ప్రాంగణం తాలూ డాక్యుమెంట్ స్కూల్దే అని చెప్పడానికి ప్రభుత్వం అది చేయాల్సింది పోయి ప్రభుత్వమే ఇది స్కూల్ ప్రాంగణమే అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటని అడుగుతున్నారు ఇరవై ముప్పై ఎకరాల భూములు ఉన్న భూస్వాములను భూ అక్రమార్కుల నుండో కద్దరు చొక్కాలు వేసుకున్న రాజకీయ నాయకుల నుండో ఆక్రమించుకున్న భూములు వెనక్కి తీసుకోవాలి కానీ ఐదు సెంట్లు పది సెంట్లు పావు ఎకరము ఆరు ఎకరము అసైన్డ్ భూములు గత ముప్పై నలభై సంవత్సరాలుగా అనుభవిస్తున్న పేదవారి దగ్గర నుండి తీసుకోవడం అన్యాయం కదా ఉన్నవాడి దగ్గర తీసుకొని లేనివాడికి పెట్టు అనే సిద్ధాంతం పక్కన పెట్టి లేనివాడి దగ్గర లాక్కొని లేనివాడికి పెట్టడం అనేదే అసలు సమస్య రాజకీయ నాయకుల దగ్గర నుంచి తీసుకోండి మీ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు లేదా అంతకుముందు కావచ్చు ఈ ప్రభుత్వాల్లో పనిచేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కదా ఈ పథకాల పేరుతోనే కదా మీరు పదవుల్లోనికి వస్తున్నారు అలాంటి రాజకీయ నాయకుల నుంచి గ్రామానికి దగ్గరలో ఒక అరకరం తీసుకోండి ముప్పై నలభై ఎకరాలు ఉన్న రాజకీయ నాయకుడికి ఒక అరకరం పోతే పెద్ద బాధ ఏం లేదు ఆ అరకరం గురించి మీరు ఒక యాభై అరవై పేద కుటుంబాలకు ఇబ్బంది పెట్టద్దు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం పరిస్థితికి వచ్చింది వ్యవహారం ఇల్లు పొందుతున్న వాడికి ఇళ్ళ స్థలం వస్తుంది కదా అనే ఉంది ఇళ్ల స్థలం కోల్పోతున్న వాడికి అరే నా ఇల్లు తీసుకొని ఇంకోవాడికి ఇస్తున్నాడే అని బాధ ఉంది కొన్ని లబ్ధిదారుడైనా ఆనందంగా ఉన్నాడంటే లబ్ధిదారుడికి వస్తున్న ఒక సెంటు భూమి ఆ సెంటు భూమిలో ఎలా నిల్చుంటాడు ఏం కొట్టుకుంటాడు ఆ సెంటు భూమి కూడా ఎక్కడో ఇస్తే పేదవాడు అనేవాడు ఎలా ఉంటాడు కుల వృత్తుల మీద చేతి వృత్తుల మీద బతికేవాడు ఒక రిక్షాపుల్లరు లేదంటే ఒక వ్యవసాయ కూలి వీళ్ళంతా మీరు ఎక్కడో ఐదు కిలోమీటర్ల దూరంలో ఇచ్చిన ఇల్లు కోసం ఒక సెంటు భూమి కోసం అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి నగరంలోనుకో లేదా జీవితం సాగించడానికి పనుల కోసం వెళ్ళి రావడానికి ఎంత ఇబ్బందులు పడతారు ఉదాహరణకు విజయవాడలో ఉన్న వాళ్ళకి అమరావతిలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలో ఒక సెంటు భూమి ఇస్తే విజయవాడ నుంచి ఆయన ఇల్లు అక్కడ ఇల్లు కట్టుకుంటాడా కొన్ని రోజులకి సెంటు భూమి సెంటు భూమి ఉన్న వాళ్ళంతా ఎవరో ఒక పెద్దవాడికి అమ్ముకుంటారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇళ్ళ స్థలాలు కావాలని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు మీకు తెలియంది కాదు ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇచ్చిన భూములు ఇల్లులు ఇళ్ళ స్థలాలు ఏమైపోయాయి గత ప్రభుత్వాలు కూడా ఇల్లు కట్టించారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఉన్న ఇళ్లకు మరమ్మతులకు డబ్బులు ఇచ్చారు కానీ జనాభా పెరగడం వల్ల కుటుంబాలు పెరుగుతుండడం వల్ల ఇచ్చిన ఇళ్ళు కొంతమంది అమ్ముకుంటున్నారు మళ్ళీ ఇల్లు కావాలని వాళ్ళే అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు ఇంత మంచి పథకానికి ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం దీనికి అసలు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనికి రాకముందు ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు దానికి ఉగాదినే లక్ష్యంగా పెట్టుకోవటం వల్ల రెవెన్యూ అధికారులైన కలెక్టర్లకు ఎంఆర్ఓలకు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఈ తారీఖు లోపల ఎంత స్థలం కావాలి అని లక్ష్యాలు పెట్టారు ఒక ఆరు నెలల ముందు బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా ప్రభుత్వ స్థలాలు అమ్మి అంటే దేవాదాయ భూములు వక్ఫోర్డు భూములు ఇలాంటి భూములన్నీ అమ్మి ఆ డబ్బులతో గ్రామాల్లోని తక్కువ డబ్బులకి వచ్చే భూములను కొని అక్కడ ఈ పేదవాళ్ళకి భూములు ఇస్తారని అనుకున్నారు కానీ దేవాదాయ భూములు అమ్మకూడదని కొన్ని పార్టీలు కొన్ని సంఘాలు వ్యతిరేకించడం వలన ఆ బిల్డ్ ఏపీ పథకాన్ని పక్కన పెట్టి ఇంత తక్కువ టైంలో ఈ కలెక్టర్లు ఎంఆర్ఓలు లక్ష్యాలు చేరుకోలేక పేదవారు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఒక డేట్ పెట్టుకొని ఇరవై ఐదు లక్షల మందికి ఈ లోపల ఇల్లు ఇస్తాం అని పెట్టుకోవడమే ఈ సమస్య అంతటికీ మూల కారణం ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనుకునేటప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎంతో ఆలోచన ఉండాలి ఇరవై ఐదు లక్షల మందికి గ్రామాల్లో సెంటున్నర భూమి పట్టణాల్లో సెంటు భూమి ఇస్తామనుకున్నాం సుమారుగా ఒకరికి సెంటు భూమి లెక్క పెట్టుకున్నా ఇరవై ఐదు లక్షల మందికి సెంటు సెంటు భూమి చెప్పిన ఇవ్వాలన్నా ఇరవై ఐదు వేల ఎకరాలు ఉండాలి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఉగాదికే ఇవ్వాలని లక్ష్యాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అర్హుల జాబితా మీ దగ్గర ఆల్రెడీ ఉంది అర్హతను బట్టి మొదటి సంవత్సరం ఐదు లక్షల మందికి రెండో సంవత్సరం ఐదు లక్షల మందికి విడతల వారీగా ఇవ్వటం వలన మనకు అందుబాటులో ఉన్న భూమి వస్తుంది బడ్జెట్ పరంగా మనం దానికి కొంత కేటాయించడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇళ్ల స్థలాలు కొనివ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీ ప్రభుత్వం వచ్చింది మే నెలాఖరులో జూన్ నుంచి మొదలు పెట్టుకొని గ్రామానికి చుట్టుపక్కల అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఎంత అన్యాక్రాంతంగా ఉన్న ఎంత చూసుకొని లేనప్పుడు గ్రామానికి దగ్గరలో తక్కువ ధరకి ఏదైతే ప్రైవేటు భూమి ఉందో దాన్ని ప్రభుత్వమే ఇచ్చి కొనుక్కొని వాటిని పేదలకు పంచాలి తొందర ఏమీ లేదు ఎందుకంటే మిగిలిన పథకాలకి ఈ పథకంకి చాలా వ్యత్యాసం ఉంది ఈ పథకం అమలు చేయాలంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి మిగిలిన పథకాలకి అర్హులెవరు అని కనుక్కోగలిగితే చాలు కానీ ఈ పథకంకి అర్హులు ఎవరు ఎక్కడ భూమి ఉంది ఆ భూమిని ఎలా పంచిపెట్టాలి ఆ చుట్టూ ఉన్న సవాళ్ళు చాలా కష్టతరమైనవి ఏదైనా సరే పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి ఇలాంటి మంచి పథకాలని ప్రజల నుంచి ఆహ్వానం పలికేలా ప్రజలకు ఉపయోగపడేలా చేయండి ఒక గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను వాడుకొని ఆ ఊరుకు అనుకూలమైన పరిధిలో స్థలాలు కొనడానికి ప్రయత్నించండి ప్రతి ఊరికి దగ్గరలోని భూమిని కొని మీరు పేదలకు పంచడం వలన ఆ చుట్టుపక్కల భూములు కూడా మళ్ళీ అభివృద్ధి చెందుతాయి పేదవారికి కూడా మేలు జరుగుతుంది ఇది ఎవరికి వ్యతిరేకమో కాదు ఎవరికి అనుకూలమో కాదు ఏ విధంగా చేస్తే ప్రజలకు మంచి జరగాలి అని నా ఆలోచన మాత్రమే చెప్తున్నాను ప్రభుత్వ భూమిని నిధిగా ప్రజల ఆస్తిగా కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఇలా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వ భూములు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే భవిష్యత్తులో మనకి చాలా అవసరాలు ఉంటాయి ఊర్లు పెరుగుతున్నాయి ఒక ఊరు కొత్తగా హాస్పిటల్ వచ్చింది ఒక స్కూల్ వచ్చింది ఎక్కడ కడతారు ప్రభుత్వ భూములు ఉంటేనే కదా అక్కడ హాస్పిటల్లో ఒక పాఠశాల కలెక్టర్ ఇప్పుడు కొంత అవసరం కోసం కొంత ప్రభుత్వ భూమిని ఉపయోగించుకొని తర్వాత వచ్చే ప్రభుత్వం ఇంకో పథకం పెట్టి దానికి ఇంకో ప్రభుత్వ భూమిని ఉపయోగించుకొని ఇలా ప్రభుత్వ భూమిని మీరు పథకాలకు ఉపయోగించుకుంటూ పంచుకుంటూ పోతే భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భూమి లేకుండా పోతుంది ఇప్పుడు గ్రామాలు పట్టణాలు పెరుగుతున్నాయి జనాభా పెరుగుతున్నారు ప్రజల అవసరం కోసం భవిష్యత్తులో ఒక పాఠశాల కానీ ఒక హాస్పిటల్ కానీ ఒక డంపింగ్ యార్డ్ కానీ ఇలాంటివి కట్టాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ భూము అందుబాటులో లేకుండా పోతుంది అలాంటప్పుడు ఇప్పుడు మనం ఉచితంగా పంచిన భూములు ఏవి మనం వెనక్కి తీసుకోలేము భవిష్యత్తులో మనం ఊహించనంత ఎక్కువ ధర పెట్టి భూములను కొని ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి ప్రభుత్వ భూమిని కాపాడుతూ మన అభివృద్ధి చేసిన దాని మీద వచ్చిన డబ్బులతో ప్రైవేటు భూములను కొని ఇలాంటి పథకాలని అమలు చేయాలి అంతేగాని ప్రభుత్వ భూమి ఉంది కదా అని మీరు అధికారంలో రావడం కోసం ఏవేవో హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వ భూమిని ఆ హామీలకి మీరు ఇచ్చేస్తే నష్టపోయేది ప్రజలు ఈరోజు మీ ప్రభుత్వం ఉంది రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం రావచ్చు ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల జీవన ప్రమాణాలు ఏమీ మారో ప్రజల అవసరాలు ఏమీ మారు ఆ అవసరాలకు తగ్గట్టు మన పరిపాలన ఉండాలి మీరు డబ్బులు పెట్టి ప్రైవేటు భూమిని కొనండి పేద ప్రజలకు పంచండి ఎలాంటి అభ్యంతరమూ లేదు ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఐదు వేల ఎకరాలు పనిచేస్తామంటే ఇరవై ఐదు వేల ఎకరాలు ప్రజాభూమి పోతుందంటే మళ్ళీ భవిష్యత్తులో ఇరవై ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమి కావాలంటే ఎంత డబ్బు వెచ్చించాల్సి వస్తుందో ఆలోచించండి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం వీలుంటే ఇంకా రాష్ట్ర అభివృద్ధి చెందితే ఇల్లు కూడా కట్టిస్తే ఇంకా మంచిది కానీ ఇలా అరకొర ఉన్న ప్రభుత్వ భూములను కూడా మీరు పంచిపెట్టడం మొదలు పెడితే గత ప్రభుత్వం రెండు సెంట్లు భూమి ఇచ్చింది ఇప్పుడు మీ ప్రభుత్వం ఒక సెంటు భూమి ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత ఒక గజం భూమి ఇచ్చి నిల్చొన బతకమనే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు జై హింద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్రా ట్రెండ్స్